हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता कुक्स। ना चैनल इंतवरकु सब्सक्राइब चेयनट्लयिते सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने वच्चे बेल ऐकान्नी क्लिक चेयंडी। नेनु ई रोजु मीकु चूपिंचबोये रेसिपी बब्बेर पप्पु उल्ली काडलतो एंतो रुचिकरमैन अप्पालु ए विधंगा चेयालो चूपिंचबोतुन्नानु। नेनु चेसिन अप्पालु चूडंडी, एंतो क्रिस्पीगा करकरलाडुतू ఎంత బాగా వచ్చాయో చూడండి। వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం। నానబెట్టిన బబ్బేర్ పప్పు, బబ్బేర్ పప్పు ఈ విధంగా ఉంటుందండి। దీనిని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి। అలాగే ధనియాలు నువ్వులు తీసుకుంటున్నాను। అలాగే పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర వెల్లుల్లితో కలుపు నూరిన పేస్ట్ ను తీసుకోవాలి। ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లికాడ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే అప్పాలు వేయించడానికి కావాల్సిన నూనె, పసుపు। ఇక్కడ అప్పాలు తయారు చేయడానికి నేను బియ్యం పిండిని తీసుకుంటున్నాను। నేను 3 గ్లాసుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను। ఈ విధంగా 3 గ్లాసుల బియ్యం పిండిని బాగా జల్లించుకోవాలి। ఈ విధంగా జల్లించుకోవడం వలన సన్నగా మనకు కనపడనటువంటి ఇసుక లాంటిది ఏమైనా ఉంటే వేరు చేయడానికి వీలుగా ఉంటుంది। నేను ఇప్పుడు పిండిని జల్లించుకున్నాను, దీనిని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని అది వేడెక్కాక 2 గ్లాసుల వాటర్ ని తీసుకోవాలి। నేను 3 గ్లాసుల బియ్యం పిండికి ఇక్కడ 2 గ్లాసుల వాటర్ ని తీసుకుంటున్నాను। ఈ నీటిలో జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ను వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఉప్పును వేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి। వీటన్నింటిని బాగా కలుపుకోవాలి। నీరు బాగా వేడెక్కి మరుగుతూ ఉంటుంది। అలా నీరు మరిగేటప్పుడు ధనియాలు నువ్వులు వీటిలో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు నేను నానబెట్టినటువంటి బబ్బేర్ పప్పును కూడా దీనిలో వేస్తున్నాను। వీటన్నింటిని బాగా కలుపుకోవాలి। వెంటనే పక్కన ఉంచుకున్నటువంటి బియ్యం పిండిని తీసుకొని దీంట్లో వేసుకోవాలి। బియ్యం పిండి వాటర్ లో కొంచెం ఉడుకుతుంది, వెంటనే 1 నిమిషం పాటు ఉడకగానే స్టవ్ ఆర్పివేసుకోవాలి। నేను ఇప్పుడు స్టవ్ ఆర్పివేస్తున్నాను। ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లికాడ ముక్కల్ని, కొత్తిమీర, కరివేపాకును ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా పిండిలో వేసిన తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలి। పిండిలో ఈ ఆకులన్నింటిని కూడా బాగా కలపాలి। ఈ విధంగా కలిపిన తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి। ఈ విధంగా చల్లారిన పిండిని నేను ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। ఈ విధంగా కొంచెం కొంచెంగా ప్లేట్ లోకి తీసుకుంటూ అవసరం అనుకుంటే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ నీటిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి। ఈ విధంగా నేను కొంచెం వాటర్ ని యాడ్ చేస్తూ ముద్దలాగా చేసి పెడుతున్నాను। అలాగే మిగిలి ఉన్నటువంటి పిండిని కూడా తీసుకొని మళ్ళీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగానే పిండిని అంతటిని కూడా ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా పిండిని అంతటిని కూడా ముద్దలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి ఆయిల్ ని తీసుకొని ఆ ఆయిల్ ని చేతులకు ఈ విధంగా రాసుకుంటూ పిండి ముద్దలన్నింటిని కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి। అప్పాలు ఏ సైజులో చేసుకోవాలో ఆ సైజులో రావడానికి మనము చిన్న ముద్దల్ని చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి। ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఆయిల్ని అద్దుకుంటూ చిన్న చిన్న బిల్లలుగా చేసుకున్న పిండి ముద్దల్ని నేను ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను। ఇప్పుడు పూరీ ప్రెస్ను తీసుకొని దాంట్లో అప్పాలు చేయడానికి అనువుగా ఒక ఆయిల్ కవర్ని తీసుకోవాలండి। ఒక ఆయిల్ కవర్ని 2 పార్ట్స్గా నేను కట్ చేసుకున్నాను। ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఆయిల్ కవర్ని పూరీ ప్రెస్లో పైకి ఒకటి
కిందికి ఒకటిగా పెట్టుకుంటూ ఒక చిన్న గిన్నెలోకి ఆయిల్ని తీసుకొని ఈ ఆయిల్ని కవర్కి రాస్తూ ఆయిల్ని కవర్ పైన ఈ విధంగా అద్దుకోవాలండి. ఇప్పుడు ముద్దలుగా చేసుకున్నటువంటి పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ కవర్ పైన పెడుతూ పూరీ ప్రెస్లో అప్పాలుగా మనము ఒత్తుకోవాలి. ఈ విధంగా పూరీ ప్రెస్లో మనము అప్పాలను రెడీ చేసుకున్నాము. ఈ విధంగా కవర్ పైన ఉన్నటువంటి అప్పాలను తీస్తూ నేను ఒక విస్తరిలో తీసుకుంటున్నానండి. ఒక ప్లేట్ పైన తీసుకున్నాననుకోండి, ప్లేట్కి పిండి అతుక్కుపోతుంది. ఈ విధంగా విస్తరిని వాడడం వలన అతుక్కోకుండా ఒక్కొక్కటి విడివిడిగా వస్తాయి. అలాగే మిగిలి ఉన్న పిండి ముద్దలన్నింటినీ కూడా అప్పాలుగా మనము ఒత్తుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నటువంటి అప్పాలను విస్తరిలోకి తీసుకుంటున్నాను. ఇలా అప్పాలు తయారు చేసుకోవడానికి ఒకరిద్దరి హెల్ప్ తీసుకున్నామనుకోండి, మన పని ఈజీగా అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి అప్పాలను నేను విస్తరిలోకి తీసుకుంటున్నాను. చూడండి, అప్పాలు రెడీ అయ్యాయి. వీటిని ఇప్పుడు నూనెలో కాల్చుకోవాలి. దీనికి స్టవ్ వెలిగించి బాణాలు పెట్టి నేను ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ని బాణలిలో పోసి వేడెక్కాక మనము రెడీగా ఉంచుకున్నటువంటి అప్పాలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ కాల్చుకోవాలి. ఒకేసారి 3-4 కూడా కాల్చుకోవచ్చండి. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి వేస్తూ అప్పాలను నూనెలో వేయించుకోవాలి. చూడండి, నేను ఒకేసారి 4 అప్పాలను వేస్తున్నాను. ఇలా వేసుకున్నటువంటి అప్పాలను ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము అప్పాలు వేస్తున్నప్పుడు ఆయిల్ ఇలా పొంగుతూ కనిపిస్తుంది కదా మనకి. అదే అప్పాలు కొంచెం వేగగానే ఎరుపు రంగులోకి రాగానే మనము అప్పాలు వేగిపోయినట్టు గుర్తుంచుకోవాలి. అప్పుడు ఆయిల్ అలా కాకుండా అప్పాలు పైకి తేలుతూ ఉంటాయి, ఆయిల్ కిందికి కనిపిస్తుంది మనకు. చూడండి, ఇలాంటి బొబ్బర పప్పు ఉల్లికాడలతో చేసినటువంటి అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు నేను అప్పాలను అటు ఇటు తిప్పుతూ దూరగా వేయించుతున్నాను. కొంచెం కలర్ మారినట్టుగా అనిపిస్తుంది కదా మనకి. కొంచెం ఎరుపు రంగులోకి రాగానే చాలా క్రిస్పీగా తయారవుతాయండి. ఇవి తినడానికి చాలా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా వేగిపోయినటువంటి అప్పాలను నేను ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా ముందుగా మనము పూరీ ప్రెస్లో ప్రెస్ చేసి పెట్టుకున్నటువంటి అప్పాలను మిగిలిన వాటిని కూడా తీసుకొని ఒకటొకటిగా వేస్తూ ఆయిల్లో ముందటి మాదిరిగానే వేయించుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేస్తూ క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి అప్పాలను ఒక డబ్బాలో ఒక 20 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. సాయంకాలం పూట స్నాక్స్గా తీసుకోవడానికి చాలా బాగుంటాయి ఈ అప్పాలు. చూడండి, ఎరుపు రంగులోకి మారగానే మళ్ళీ వీటిని మనము వేగిపోయినట్టుగా గమనించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఉల్లికాడలు బొబ్బర పప్పును ఉపయోగించి ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండేటువంటి అప్పాలను మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వ్యూవర్స్.